हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। मनम ब्लैक हेड्स एला रिमूव चेसुकोवाली, अलागे डार्क गा उन्न लिप्स एला लाइटन चेसुकोवालो चूद्दामंडी। ब्लैक हेड्स अनेवि मीरु एक्कुव ऑयली स्किन वल्लो मीरु चूस्तू उंटारु, नोस मीद चिन मीद एक्कुव कनिपिस्तू उंटायि। इदि नार्मल गा हेयर फॉलिकल उंटुंदि कदंडी, अदे फेशियल हेयर रावडानिकि फॉलिकल्स उंटायि कदा फेस मीद, दानिलोने ఆయిల్ డర్ట్ బ్యాక్టీరియా కలిపి బ్లాక్ హెడ్గా ఫామ్ అవుతుందండి. అది నార్మల్గా అయితే ఆ హోల్లోంచి జస్ట్ హెయిర్ ఫాలికల్ రావాలి. ఈ మూడు ఎక్కువైపోయినప్పుడు స్కిన్లో బ్లాక్ హెడ్ ఫామ్ అవుతుందండి. అదే మీరు సలూన్లో వెళ్ళారు అంటే వాళ్ళు చాలా కష్టపడి దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫేస్కి అంతా స్టీమ్ పెడతారు, తర్వాత మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ దొరుకుతుంది కొమిడాన్ ఎక్స్ట్రాక్టర్ అని, సో దాన్ని పెట్టి రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు మన స్కిన్కి చాలా బ్రేక్అవుట్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇంట్లోనే ఉండి దాన్ని ఎలాగ క్లీన్ చేసుకోవాలన్నది నేను చెప్తానండి. సో ఇప్పుడు ఎలాగ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలి, దానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉపయోగపడతాయో చూద్దామండి. ఫస్ట్ నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. ఇది కుకింగ్ సోడా అండి, అంటే ఇంట్లో ఎక్కడైనా కూడా మీకు దొరుకుతుంటుంది, అందరూ వంటల్లో వాడుతూ ఉంటారు, అది బేకింగ్ సోడా. దాంతోపాటు ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, జాన్సన్ బేబీ ఆయిల్ కానీ తీసుకోవచ్చండి. సో ముందుగా నేను బేకింగ్ సోడా తీసుకున్నానండి. దీనిలో ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉంటాయి, నోస్ మీద కానీ చిన్ మీద కానీ చీక్స్ మీద ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం అప్లై చేసి దాన్ని ఒక కొంచెం మసాజ్ లాగా చేసి ఒక 3 మినిట్స్ అలాగే వదిలేయండి స్కిన్ మీద. మీకు ఒకవేళ ఇచ్చింగ్ అలా ఉంటే వెంటనే వాష్ చేసుకోండి, లేకపోతే అలాగే ప్యాక్ లాగా ఒక 3 మినిట్స్ ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. సో ఇలాగా మీరు వీక్లీ ట్వైస్ చేశారంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఫస్ట్ టైమే మీరు అబ్జర్వ్ చేస్తారు, మీకున్న బ్లాక్ హెడ్స్లో చాలా తగ్గుతాయి. ఒక వీక్లీ ట్వైస్ చేశారంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము డార్క్గా ఉన్న లిప్స్ని ఎలా లైటన్ చేసుకోవాలి, అసలు లిప్స్ ఎందుకు డార్క్గా మారుతాయి అన్నది చూద్దామండి. లిప్స్ ఎందుకు డార్క్గా మారుతాయి అంటే కొంతమంది వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల డార్క్గా అవ్వచ్చు, లేకపోతే తక్కువ రకం లిప్స్టిక్లు వేసుకోవడం వల్ల, లిప్ బామ్ యూజ్ చేయకపోవడము, లేకపోతే కొంతమంది స్మోకింగ్ చేసే హ్యాబిట్స్ ఉండొచ్చు, వీటన్నిటి వల్ల లిప్స్ డార్క్గా చేంజ్ అవ్వచ్చండి. లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా డార్క్ లిప్స్ అనేవి రావచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే మనము ఫస్ట్ నేను వాళ్ళ కోసము స్క్రబ్బింగ్, తర్వాత నైట్ జెల్ ఎలాగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ మనము లిప్స్ కోసం స్క్రబ్ అలాగే నైట్ జెల్ ఎలాగ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనము స్క్రబ్బింగ్ గురించి తెలుసుకుందాం. స్క్రబ్బింగ్ కోసం బటర్ అలాగే షుగర్ తీసుకుంటున్నాము. బటర్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఇందాకే ఆల్రెడీ అనుకున్నాము, డీహైడ్రేషన్ వల్ల లిప్స్ డార్క్గా చేంజ్ అవ్వచ్చు అని. బటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే బటర్లో మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుంది, అది లిప్స్కి అందడం వల్ల కొంచెం లిప్ కలర్ మారే ఛాన్సెస్ ఉంటాయి, సో అందుకని బటర్ తీసుకున్నాము. అలాగే షుగర్ ఎందుకు తీసుకున్నాము అంటే అది గ్రాన్యూల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మీరు డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో బటర్ అలాగే షుగర్ రెండు మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లిప్స్ మీద స్క్రబ్ చేసుకున్నారు అంటే మీకు ఆ డెడ్ సెల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇలాగ మీరు వీక్లీ ఒక 3 to 4 టైమ్స్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము నైట్ జెల్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే లైమ్ జ్యూస్ అలాగే హనీ ప్లస్ గ్లిజరిన్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ తీసుకోవచ్చండి. ఈ మూడు ఈక్వల్గా మిక్స్ చేసుకొని అది మీరు రోజు నిద్రపోయే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవాలి. సో ఇది మూడు కలిపితే ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందో నేను చూపిస్తానండి. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది జస్ట్ వాటర్ లాగే ఉంటుందండి. రోజు నైట్ టైం అప్లై చేసుకోండి, మార్నింగ్ వాష్ చేసుకోండి. ఇలాగ మీరు ప్రతిరోజు అప్లై చేసుకుంటుంటే కొన్ని రోజుల తర్వాత మీకు ఆ డార్క్ లిప్స్ అనేవి తగ్గుతాయండి. ఈ రెండు టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.